అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది మరోవైపు స్కిల్ స్కామ్ కేసును సిఐడి నుంచి సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రానుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు అశోక్ ప్రజెంట్ చూస్తున్నాం అంగళ్ళ విధ్వంసం కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్పై ఏపీ హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది అప్డేట్స్ ఏంటి అంగళ్ళ విధ్వంసం కేసులో చంద్రబాబు నాయుడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే బెయిల్ కాదు దానిపైన డీమ్డ్ కస్టడీలో చంద్రబాబు ఉన్నట్లు మేము భావించట్లేదంటూ ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది దాంతో చంద్రబాబు నాయుడు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంగళ్ల కేసులో అంటూ మరొక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన నిన్న పూర్తి స్థాయిలో ఇరుపక్షాల వాదన జరిగినాయి వాదన సందర్భంగా ఏజీ ఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు చంద్రబాబు ఈ కుట్రకు ఈ విధ్వంసానికి ఈ విధ్వంసానికి ప్రధాన కారకుడు దానికి సంబంధించిన ఆడియోలు కూడా వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను పెన్ డ్రైవ్లో న్యాయమూర్తికి అందించారు దాంతోపాటుగా దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వద్దు బెయిల్కు చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్కు అర్హుడు కాదని తన వాదనలు వినిపించారు అయితే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం దాని తీర్పును రిజర్వ్ రిజర్వ్ చేయడం జరిగింది న్యాయస్థానం దాదాపు పదిన్నర ప్రాంతంలో తీర్పును వెలువడించే అవకాశం ఉంది దాంతోపాటుగా హైకోర్టులో మరొక కీలకమైన పిటిషన్ పైన విచారణ జరగనుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఈ కేసును సిఐడి నుంచి సిబిఐకు అప్పగించాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇందులో నలభై నాలుగు మందిని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సిబిఐ ఈడీ చంద్రబాబు అచ్చెన్నాయుడును ప్రతిపాదులుగా చేర్చారు గతంలో ఈ కేసు న్యాయస్థానం ముందుకు వస్తే ఇందులో ఒక న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అని చెప్పారు దాంతో ఇది ఇవాళ మరొక బెంచ్కి వెళ్ళింది దీనిపైన కూడా విచారణ జరగనుంది దాంతోపాటుగా ఏదైతే లోకేష్ స్నేహితుడు ఉన్నారో కిలారి రాజేష్ ఆయన ఆయనకు సంబంధించి ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైన చంద్ర స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్లో కిలారు రాజేష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది ఈ నేపథ్యంలోనే కిలారు రాజేష్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది